దెబ్బలు ఒక్కో మీటర్పై 35,000 వ్యవసాయ పంపు సెట్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల మొత్తం ఖర్చు 4,512 కోట్లు మార్పిడి భారం ప్రజలపైనే ట్రూ అప్ ఛార్జీల రూపంలో షాక్ 25 kV లోడ్ దాటితే ప్రీపెయిడ్ అటు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఇటు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రెండు కలిసి వినియోగదారుల మీటర్లను గిర్రం దిప్పేయడం ఖాయం అవసరం ప్రయోజనాలు అస్మదీయులకు అందే స్వలాభం సంగతులు ఎలా ఉన్నాయి ఈ మీటర్ల కోసం 4,512 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇదంతా డిస్కంలు పెడుతున్న ఏమి అంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఆ మొత్తాన్ని వినియోగదారుల నుండే వసూలు చేస్తారు ఇందులో విచిత్రం ఏంటంటే మీటర్లు పెట్టద్దు అడ్డకోలుగా దోచుకొని ఇయ్యాల మెయిన్ సమస్య ఇందులో మీటర్లు మీటర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఇది కాదు నిన్న ఈనాడు ఇవాళ జ్యోతి సీరియల్గా రాసుకొస్తుంది ప్రజల్ని రెచ్చగొట్టాలి మీటర్లు పెట్టద్దని చెప్పేసి బట్ పబ్లిక్ పట్టించుకోలేదు పెట్టించుకుంటున్నారు 90% మంది సంతృప్తిగానే ఉన్నారు 10% అసంతృప్తిగా ఉంటారు ఆ 10% మంది దొంగలు వాటి ద్వారా వినియోగించుకుంటున్నటువంటి ఇక్కడ సమస్య ఏంటంటే పెట్టద్దు పెడితే గనక ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి సంపాదన ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి అనుబంధమా లేకపోతే పార్టీ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఎవరుంటే తెలుగుదేశం అధికారులు ఉందంటే వాళ్ళకి బెనిఫిట్ వైసీపీ నిజంగా బెనిఫిట్ పొందాలనుకుంటే దాని ద్వారా వీళ్ళ నాయకులకి అందరికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అది గ్రౌండ్ లెవెల్లో చేయలేదు కదా మంచి చేసుకుంటుంటే కూడా దాన్ని చెడని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ మీటర్లు ఇచ్చేసుకుని వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు కదా వాళ్ళు కూడా మీటర్లు లేకుండా వాళ్ళకు కూడా కనెక్షన్లు విపరీతంగా ఇచ్చి పడేసి వాళ్ళు అమ్ముకోవడానికి ఏర్పాటు చేయొచ్చు కదా పబ్లిక్కి కాకపోతే ఇక్కడ ఇంతకుముందు జరుగుతున్నది ఏంటి ఫ్రీ కరెంటును తీసుకుని పక్కన వాళ్ళకి అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం దాన్ని వేరే ఒట్లో చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. లేకపోతే గూగుల్కి